క్రిస్మస్ పండుగ నేపథ్యంలో రష్యా సైబీరియాలోని టామ్ స్క్వేర్ వద్ద ఘనంగా ఐస్ ఫెస్టివల్ జరిగింది. డిసెంబర్ 12 నుంచి 18 వరకు సాగిన ఈ కార్యక్రమంలో మంచు శిల్పాలు చెక్కేందుకు ఔత్సాహికులు పోటీ పడ్డారు. 16 మంది కళాకారులు వివిధ ఆకృతుల్లో మంచు బొమ్మలను రూపొందించారు. Я не знаю, что это такое, возможность инструмента или таланта, или желания, но Томск украшен феерически. పోక్ ఆర్ట్ అండ్ ఇంటాంజిబుల్ హెరిటేజ్ అనే ఇతివృత్తంతో ఈ పోటీలను నిర్వహించారు. పురాణాలు, కల్పిత కథలు, సామెతలు, థీమ్స్ ఆధారంగా ఈ శిల్పాలను చెక్కారు. ఇందుకోసం కళాకారులు రోజు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు కష్టపడ్డారు. Я приехала с Краснодарского края, на данный момент у нас там было плюс 19-20. Поэтому у меня примерзли не только руки, но голова и мысли. Поэтому я не могла ни шевелиться, ни думать, ни работать предыдущие два дня. ఒక్కో బృందానికి 8.5 మంచు బ్లాక్లను అందించారు. ఒక్కో బ్లాక్ 500 కేజీలు ఉంటుంది. ఒక్కో బృందం ఒక పెద్ద శిల్పం, చిన్న శిల్పాన్ని రూపొందించింది. ఈ పోటీల్లో మొదటి విజేతగా నిలిచిన వారికి 100,000 రష్యన్ రూబెల్స్ ను బహుమతిగా ఇచ్చారు.